పశ్చిమ గోదావరి జిల్లా కుకునూరులో రాముని రథోత్సవ కార్యక్రమం నిర్వహణ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షులు ముడిశెట్టి నాగు ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక రామాలయం నుండి ఊరి చివర దాకా భక్తజన రామనాడు స్మరణతో 2 కిలోమీటర్ల రథాన్ని తాళ్లతో లాగడం జరిగింది. అనంతరం కొండపల్లి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో సుమారు 300 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు రాముని సేవలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముడిశెట్టి నాగు మాట్లాడుతూ గత 2 సంవత్సరం నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని ఆయన అన్నారు. ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు ముడిశెట్టి యుగంధర్ ముడిశెట్టి నరేష్ టీడీపీని జయప్రదం చేశారు. మధ్యాహ్నం కొండపల్లి గ్రామం రావడం జరిగింది. ఈ భక్తులు ఈ అన్నదాతలు గ్రామస్తులు నాగేశ్వరరావు మునిశెట్టి సుబ్బారావు గారు మునిశెట్టి యుగంధర్ గారు మునిశెట్టి జై శ్రీరామ్. నా పేరు మునిశెట్టి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడిని, కుకునూరు. ఇట్లా కాకినాడ నుంచి గురుస్వామి వాసుదేవ స్వామి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి గత 11 సంవత్సరాల నుంచి పాదయాత్రకి భద్రాచలం రాముని వారిని దర్శించుకోవడానికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేను గత 2 సంవత్సరాల నుంచి 300 మంది భక్తులకి కుకునూరులో భోజనాలు ఏర్పాటు చేసి కొండపల్లి వచ్చి